एडपल्ली मंडलम जानकंपेट ग्राम गला कल्लु दुकानं पै जिला एक्सेस सूपरिंटेंडेंट नवीन चंद्र आध्वर्यं में दाड़ुलु निर्वहिंचारु। एक्सेस शाख नियम निबंधनकु विरुद्धंगा कार्यकलापालु कोनसागुतुन्नायन्न विषयंपै मानव हक्कुल संघानिकि पलुवुरु गौड कुलस्तुलु फिर्यादु चेयडंतो एक्सेस अधिकारुलु दाड़ुलु निर्वहिंचारु। एडपल्ली मंडलम जानकंपेट ग्राम शिवारु प्रांतंलो गल कल्लु बट्टिपै बुधवारं रात्रि जिला एक्सेस सूपरिंटेंडेंट नवीन चंद्र आध्वर्यं में दाड़ुलु निर्वहिंचारु। కల్లుబట్టి నిర్వహణలో ఎక్సైజ్ శాఖ నియమ నిబంధనలకు త్రిలోదకాలు పలుకుతో ఇష్టారీతి నా కొనసాగుతున్న కల్లుబట్టిపై గ్రామానికి చెందిన పలువురు గౌడ కులస్తులు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయగా స్పందించిన హెచ్ఆర్సీ ఫిర్యాదుదారులు ఇచ్చిన అంశంపై సమగ్రంగా విచారణ చేపట్టి పూర్తి నివేదికతో ఈ నెల 3వ తేదీ మానవ హక్కుల కమిషన్ ముందు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర హాజరు కావాలని హెచ్ఆర్సీ ఆదేశించిన నేపథ్యంలో బుధవారం రాత్రి పెద్ద మొత్తంలో జానకపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల కల్లుబట్టిపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేపట్టి ఫిర్యాదుదారుల సమక్షంలో విచారణ చేపట్టింది। సుమారు 3 గంటల పాటు కొనసాగిన విచారణ అనంతరం కల్లుబట్టిలో గల కల్లు శాంపిళ్లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు। జానకపేట గ్రామం ఎడపల్లి మండల్ బాజీ ఎంపీపి నేను మా జానకపేటలో మొత్తం 22 మంది లైసెన్స్ హోల్డర్లు ఉండే అందులో 10 మంది గీతా కార్మికులు ఉన్నారు। ఏదైతే గీతా కార్మికులు ఉన్నారో వాళ్ళ మీద కాంటాక్ట్ తీసుకొని కేసులు చేయించి వాళ్ళ కడుపున అలా పొట్టన మట్టి కొట్టేసి అదే విధంగా ఇప్పుడు ఉన్న లైసెన్స్ దారులు వాళ్ళకు ఎక్కడ కూడా చెట్టు ఎక్కడ ఉన్నా తెలియదు, ఎట్లా కొయ్యాలని తెలియదు, ఎట్లా గీయడం రాదు, వాళ్ళు ఎక్కడో జాబులు చేసుకుంటారు, వాళ్ళ మీద లైసెన్సులు ఉన్నాయి, మా హోల్డర్ గీతా కార్మికుల మీదేమో కేసులు చేయించారు, అదేవిధంగా కోరాము 12 మంది కాంట్రాక్ట్ తీసుకొని ఒకటే షాప్ పెట్టి ఒక్కొక్క లైసెన్స్ దారుడికి 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది పారదర్శకంగా। ఇల్లీగల్ డిపో పెట్టి దానికి పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా షాప్ నడిపించడం జరుగుతున్నది। బోధన్ డివిజన్ లోనే అత్యధిక సార్లు జానకంపేట్ కల్లుబట్టిపై ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కల్లుబట్టి అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది। గ్రామంలో టిఎఫ్టీ లైసెన్సులు కలిగిన గీతా కార్మికులు గ్రామంలోని ఓ వ్యక్తికి లీజుకు ఇస్తూ గ్రామ శివారులో గల ఈత చెట్ల నుండి సహజంగా వచ్చే కల్లును తీయకుండా కృత్రిమ కల్లును తయారు చేసి ప్రజలకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపించారు। ఎక్సైజ్ రూల్స్ ప్రకారం టిఎఫ్టీ లైసెన్సులు కలిగిన గీతా కార్మికులు తామే స్వయముగా ఈత చెట్ల నుండి వచ్చిన సహజమైన కల్లును విక్రయించాలని ఎక్సైజ్ నిబంధనలు చెబుతున్నా అది ఏమాత్రం అమలు కావడం లేదంటూ గ్రామ గౌడ కులస్తులు ఆరోపిస్తున్నారు। అంతేకాకుండా టిఎఫ్టీ లైసెన్సులు కలిగిన కొందరు గ్రామస్తులు స్థానికంగా ఉండకుండా ఇతర చోట్ల ఉంటూ తమ లైసెన్సులు లీజుకు ఇవ్వడం ఎక్సైజ్ రూల్స్కు విరుద్ధంగా ఉన్నప్పటికీ బోధన్ ఎక్సైజ్ శాఖ చూసి చూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు దారితీస్తోందని గ్రామస్తులు ఆరోపించారు। నేను గ్రామ జానకంపేట గ్రామవాసిని, నాకు టిఎఫ్టీ లైసెన్స్ ఉండే వాళ్ళకే ఇచ్చిన నేను నా లైసెన్స్ కొట్టేపించిర్రు జయవర్ధన్ గౌడ్ వివేక్ వర్ధన్ గౌడ్ నా లైసెన్స్ కొట్టేపించిర్రు నాకు టిఎఫ్టీ గీత వచ్చు ఇట్లా 10 మంది లైసెన్స్లో కొట్టేపించిర్రు ఎవరైతే గీత వస్తుందో వాళ్ళ లైసెన్స్లన్నీ కొట్టేపించిర్రు ఇప్పుడు గీత రాని వాళ్ళు ఉన్నారు 12 మంది ఉన్నారు వాళ్ళ గీత రాదు గీత ఉత్యంది ఏ అనుభవం లేదు చెట్టు కూడా ఎక్కలేరు వాళ్ళు అసింటి వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయి బయట జాబులు చేస్తున్నారు లక్షల కొద్ది జీతాలు ఉన్నాయి వాళ్ళకు ఇక్కడ దగ్గర అయితే దేవదంతురం ప్రదేశంలో ఉన్నారు వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయి మాకు లేవు గత 10 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తున్నది ఇప్పటివరకు మాకు న్యాయం జరగాలి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం।
జానకంపేట్ గ్రామ గౌడ కులస్తులకు ఎక్సైజ్ శాఖ జారీ చేసిన టీఎఫ్టీ లైసెన్స్ హోల్డర్లకు గీతావృక్తి రాదని గ్రామ గౌడ కులస్తులు మానవ హక్కు సంఘంలో ఫిర్యాదు చేయడంపై స్పందించిన కమిషన్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర ఆధ్వర్యంలో టీఎఫ్టీ లైసెన్సులు కలిగిన వారికి క్యాప్టింగ్ టెస్ట్ నిర్వహించి అట్టి వారికి సంబంధించిన వీడియోలు సైతం చిత్రీకరించి ఈ నెల 3న తన ముందు హాజరు కావాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఈ విషయంపై జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్రాను వివరణ కోరక మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. వేరే ఇతర మత్తు పదార్థములు ఏమైనా కలపబడి ఉన్నాయేమో అను అనుమానముతో నిర్దేశించిన పద్ధతి ప్రకారం 3 శాంపుల్ బాటిల్స్ ఒక్కొక్క శాంపుల్ 350 మిల్లీలీటర్ ఉన్నట్టుగా సీలు చేసి సాక్షులు మరియు వెండర్ సంతకములు చేసిన చీటీలు అతికించి అధికారులు శాంపుల్ తమ స్వాధీనం పరుచుకున్నారు. నిజంగా మీకు ఏమైనా అనుమానాలు మండలం జానకంపేట గ్రామంలో ఎర్పల్లి మండలం జానకంపేట గ్రామంలో మా యొక్క గీత కార్మికుల పరిస్థితిని చూసి మేము మా మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయడం జరిగింది. మా యొక్క గరీబ్ గల్లటువంటి లైసెన్స్ హోల్డర్లని అన్యాయంగా కేసులలో ఇరికించి లైసెన్సులు క్యాన్సిల్ చేయడం వల్ల మేము హెచ్ఆర్సీ అనేటువంటి హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయడం జరిగింది. దాని ప్రకారం వారు కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు ఎక్సైజ్ వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా జానకంపేట గ్రామంలో 12 లైసెన్స్ టీఎఫ్టీ లైసెన్స్ హోల్డర్లు కలరు. వారికి ఏ ఒక్కరికి కూడా గీత కార్మిక వృత్తిపై నైపుణ్యం లేదు. ఎవరికి కూడా గీత వృత్తిపై అనుభవం లేదు. గీత కూడా రాదు. కానీ మొత్తం యథేచ్ఛగా కళ్ళు తయారు చేసి జానకంపేట గ్రామంలో అమ్ముచున్నారు. దాన్ని బట్టి మేము హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయడం వల్ల మాకు మానవత దృక్పథంతో స్పందించి మాకు ట్యాపింగ్ టెస్ట్ 12 మంది గీత కార్మికులకు ట్యాపింగ్ టెస్ట్ పెట్టి మళ్ళీ వీడియోగ్రాఫర్తో అందరికీ మా యొక్క ఈఎస్ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో ఇప్పటి వరకు వాళ్ళు ఈఎస్ గారు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నాడు. దాన్ని 48 గంటల లోపల ఆర్డర్ ఇచ్చి సబ్మిట్ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది.